గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీస్ పై దాడి వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్న వైసీపీ ప్రభుత్వం ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమన్నారు బాబు. వైసీపీ నేతలు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారన్నారు. పోలీస్ శాఖను మూసేశారా లేక వైసీపీలో విలీనం చేశారా అని మండిపడ్డారు. సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు చంద్రబాబు. దాడికి కారకులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. రైట్ గన్నవరంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు మన చూడడానికి మా ప్రతినిధి ప్రసన్న లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ గుడ్ మార్నింగ్ ప్రసన్న, చెప్పండి. మనం నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నాం గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు, గొడవలు, కొట్లాటలు, వాహనాలు ధ్వంసం చేయడం, తగలపెట్టడం, కార్యకర్తలతో పాటు పోలీసులకు కూడా గాయాలై హాస్పిటల్ తరలిస్తున్న పరిస్థితి. కానీ ఈ రోజు 12 గంటలకు రండి అని చెప్పి దేవినేని ఉమా కూడా సవాల్ విసరడం, వంశీ స్వీకరిస్తారా లేదా, 12 గంటలకు ఎటువంటి వాతావరణం ఉంటుందనేది అందరిలో కూడా ఆటెన్షన్ క్రియేట్ అవుతా ఉంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి దీనిపై వల్లభనేని వంశీ ఏమైనా స్పందించారా, డీటెయిల్స్ ఏంటి? వైసీపీ టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయడం పైన ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టిన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళని కనుక రోడ్డు మీద కానీ లేకపోతే నియోజకవర్గంలో కానీ రానిస్తే ఒక రకమైన వివాదాలు, గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అని ఒక ముందు జాగ్రత్త చర్యలుగా వీళ్ళని అవసరం చేయడం జరిగింది. అయితే ఇందులో కీలక పరిణామం ఏంటంటే చంద్రబాబు స్టేట్ లెవెల్ ఇష్యూగా చేసే ప్రయత్నంలో ప్రధానంగా టీడీపీ వర్గాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. గవర్నర్ కంప్లైంట్ చేయడం కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖను వైసీపీలో విలీనం చేస్తారని మాట్లాడటం కావచ్చు. ఇదంతా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనే వాతావరణం గన్నవరం నియోజకవర్గ ఎత్తుకు సంబంధించి ఆ రకంగా టర్న్ అయ్యే ఆలోచనలు టీడీపీ వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వైసీపీ దీని మీద ఏం చేస్తుంది, ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే చూడాలి. అయితే మీరు చెప్పినట్టు గన్నవరంలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నిన్న రాత్రి గొడవ జరిగిన తర్వాత అర్ధరాత్రి పోలీసులు అలర్ట్ అవ్వడం, ఎక్కడికక్కడ భారీగా మోహరించడం, తెల్లవారితే ఏదో ఒక జరుగుతుంది, ఆందోళనలు పిలుపునిస్తారు, రెండు పార్టీలు కూడా రోడ్డు మీదకి వచ్చే ప్రమాదం ఉంది, దీంతో కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని కట్టడి చేయాలని ఉద్దేశిస్తే ఎక్కడికక్కడ లీడర్ని హౌస్ అరెస్ట్ చేశారు, కార్యకర్తలను ఇతర నేతలను రోడ్ల మీదకి రాకుండా చేస్తారు. అయినప్పటికీ కూడా గన్నవరంలో ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. దీని మధ్యలో నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు. పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్ళాడని తెలుస్తుంది. టీడీపీ నాయకులు అయితే అతను పోలీసులు అరెస్ట్ చేశారా లేదా అనేది ఇంకా ధృవీకరణ కాలేదు. వాళ్ళ భార్య మాత్రం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, పట్టాభికి తన భర్తకి ఏం జరిగిందని చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు మధ్యాహ్నం తర్వాత ఏం జరగబోతుంది, వంశీ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చి సమస్యను పరిష్కారం వచ్చే ఆలోచన ఏమైనా చేస్తారా, టీడీపీ వర్గాలు ఏమైనా ఉత్సవించుకునే అవకాశం ఉందా ఉద్రిక్త పరిస్థితి నుంచి అనేది చూడాల్సింది. ఓవరాల్ గా గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం మాత్రం వైసీపీ టీడీపీ ఈ మధ్య కొట్టాట ఇంకా కొనసాగితే కనుక ఇలాంటి తగలబెట్టడం కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కదైతే మరింత ఎక్కువగా జరిగే ప్రమాదం కాబట్టి పోలీసులు హై అలర్ట్నెస్ తీసుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం. ర్యాపిడ్ యాక్షన్ టీమ్ అనేది నిన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్ననే గన్నవరంకి చేరుకోవడం జరిగింది, చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సవాలు, ప్రతి సవాలు జరుగుతూ ఉన్నాయి. పట్టాభిని విజయవాడ కాదు గన్నవరంలో రండి అని చెప్పి పోటీకి వల్లభనేని వంశీ కామెంట్ చేయడం కానీ ఆ తర్వాత ఉన్న పరిస్థితులు కానీ చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరలా దేవినేని ఉమా యాక్షన్లోకి రావడం, ఇప్పటికే పట్టాభిని ఎక్కడ పెట్టారో తెలియట్లేదు అంటూ చందన పట్టాభి భార్య కూడా కామెంట్ చేయడం, ఒకవేళ ఏది జరిగిన డీజీపీకి సీఎందే బాధ్యత అంటూ కూడా ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎటు పోతున్నాయి అనుకోవచ్చు రాజకీయాలు, పరస్పర వాదనలు, లేదంటే సవాళ్లు, ప్రతి సవాళ్లు అక్కడ మొత్తం గన్నవరంలో ఉన్నటువంటి హైటెన్షన్ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పూర్తిగా కూడా పోలీసులు ప్రొడక్షన్లో బందీగా ఉండిపోయింది గన్నవరం ఏరియా అంతా కూడా. సో అక్కడ ప్రజలు ఏమంటున్నారు, ఇది సర్దుమనిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అధిష్టానం అంటే వైసీపీ నుంచి సీఎం జగన్ ఏమన్నా స్పందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? జగన్ అని కాదు, జనరల్ గా వైసీపీ నుంచి ఇతర మంత్రులు వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ ఉద్రిక్త వాతావరణానికి తగ్గించాల్సిన పరిస్థితి అని కనిపిస్తుంది. గన్నవరం నియోజకవర్గంలో కూడా మిగిలిన చోట కూడా జనరల్ గా టీడీపీ వైసీపీ మధ్య పెరిగితే కనుక కొంత ఇబ్బందికర పరిస్థితులు, లాండ్ ఆర్డర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో మాత్రం టీడీపీ వైసీపీ వర్గాలు బాహాబాహి అనే రీతిలోనే తిరుగుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఇది మరింత ఎక్కువైతే కనుక సాయంత్రానికి నిన్న జరిగినట్టుగా పోలీస్ కంట్రోల్ కనుక లేకపోతే అలాంటి పరిస్థితులు వస్తాయి. మనం అనుకున్నట్టు
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. ఏ క్షణంలోనైనా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేతలను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కార్యకర్తలు అత్యుత్సాహం లేకుండా ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి కూడా అక్కడ పోలీసులు కల్పిస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కార్యకర్తలు అత్యుత్సాహంగా బయటకు వస్తే కనుక వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అనవసరమైన ఇబ్బంది శాంతి భద్రతకు విధానం కలిగించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వంశీ కావచ్చు పట్టాభి కావచ్చు రెక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇలాంటి ఉత్పత్తులు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. అయితే పట్టాభి పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడానికి ఖర్చు కూడా కొంత క్లారిటీ వస్తే ఆయన ఎక్కడికి వస్తాడు ఆయన సవాల్ ఎక్కడ తీసుకుంటాడు ఏంటి అనేది అనేది కూడా కొంత స్పష్టమొచ్చే అవకాశం. ఓవరాల్ గా ప్రస్తుతం మాత్రం టెన్షన్ వాతావరణం పరిస్థితి గన్నవరం ప్రాంతంలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీస్ యాక్షన్ పోలీస్ తొలగాలను రంగంలోకి దింపింది. అయితే కార్యకర్తలు నేతలు మాత్రం ఇంకా వేడి వాతావరణంలో ఉన్నారు టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. వాళ్ళు మాత్రం కనుక తీవ్రస్థాయిలో దృష్టి పెట్టకపోతే కొన్ని పరిణామాలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ప్రొఫెసర్ నా థాంక్యూ.